ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. తెలుగు చిత్ర పరిశ్రమే కాదు ఇతర లాంగ్వేజ్ ఇండస్ట్రీలు కూడా విడ్డూరాలు ఎదుర్కొంటున్నాయి. లేకుంటే ఎక్కడ మన్సూర్ ఖాన్ స్టేట్మెంట్, ఎక్కడ చిరంజీవి మీద కేసులు, తుంటి మీద కొడితే పళ్ళు రాయని ఒక సామెత ఉంది. అదే జరిగింది ఇప్పుడు. హీరోయిన్ త్రిష గురించి మన్సూర్ అలీ ఖాన్ ఒక నటుడిగా తన ఆలోచనలను అనాలోచితంగా అనేశాడు. ఇవాళ రేపు అందరికీ లిబర్టీ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎవ్వరికీ నోరు అదుపులో లేకుండా పోయింది. మన్సూర్ అన్నది కూడా ఆషామాషీ వ్యక్తిని కాదు, ఇండియాలోనే చాలా ఫేమస్ నోటెడ్ హీరోయిన్ త్రిష. అంత పెద్ద హీరోయిన్ రేప్ సీన్ తప్పిపోయిందే అని తను పోషించే పాత్ర ఔచిత్యం ప్రకారం అనేశాడు. ఇది కాస్త వైరల్ అయిపోయి మన్సూర్ నెత్తి మీదకి వచ్చింది. ఇక అందరూ ఒక్కసారిగా మన్సూర్ పైన తోక తొక్కిన నాగుపాములా లేచిపోయారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా, స్త్రీలను అగౌరవపరుస్తాడా అంటూ అందరూ అన్నారు. నిజమే, మన్సూర్ అలా అని ఉండాల్సింది కాదు, తప్పే. కానీ కొందరు అంటున్నారు నటుడిగా మన్సూర్ దుష్ట పాత్రలు అటువంటివి. మనకి తెలుగులో కైకల సత్యనారాయణ ఎక్కువ రేపులు చేసిన దుష్ట పాత్రధారి. ఆయన ఒకసారి ఎంతమంది హీరోయిన్లను రేప్ చేశారో కాలక్షేపం కబుర్లు చెప్పుకొచ్చారు. ఆ రోజున ఈ సోషల్ మీడియా అవతరించలేదు, ఎక్కడ అన్న మాటలు అక్కడే ఉండిపోయేవి. పైగా అటువంటి మాటలను కబుర్లను ఏ పాత్రికేయుడు రిపోర్ట్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇటువంటి మాటలకి బ్రహ్మాండమైన డిమాండ్, తిరుగులేని రెవెన్యూ. అందుకని మన్సూర్ మాటలు గాలి దుమారాన్ని పుట్టించాయి. పెద్ద హీరోయిన్ కావడం చేత అటు తమిళ సినిమా రంగం నుంచి ఇటు తెలుగు సినిమా రంగం నుంచి మన్సూర్ మీద రివర్స్ గేర్ మొదలైంది. అటు రాధికా శరత్ కుమార్, లోకేష్ కనకరాజు, ఇటు మెగాస్టార్ చిరంజీవి అందరూ త్రిషకి అండగా మన్సూర్ని ఫటాఫట్ లాడించారు. ఈ తతంగం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ హాట్గా హల్చల్ చేస్తోంది, ఎక్కడా ఆగలేదు. చూసి చూసి మన్సూర్ అలీ ఖాన్ చిరంజీవి మీద, రాధిక ఇలా కొందరి మీద చెన్నైలో కేసులు వేశాడు. ఇది ఓ రకంగా పెద్ద గొడవగానే తయారైంది. మెగాస్టార్ మీద, అక్కడ చాలా గొప్ప స్టేటస్లో ఉన్న రాధిక మీద, ఇతరుల మీద కేసులు ఫైల్ అవ్వడం, అది ఓ టాప్ హీరోయిన్ విషయంలో జరగడం ఎనలేని ప్రాధాన్యతను సంతరించుకుంది. సోషల్ మీడియాలో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఏకంగా చిరంజీవి తాజా చిత్రమైన విశ్వంబరలో త్రిష చేయడం కోసమే తాయిలంలా మెగాస్టార్ త్రిషను వెనకోసుకొచ్చారని కూడా కొందరు రాసిపారేశారు. కాదేది కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎవ్వరి విశ్లేషణలు వారివి. మరి మన్సూర్ ఈ దుమారం నుంచి ఎలా బయటపడతాడు, పోలీస్ వ్యవస్థ, కోర్టులు దీనికి ఏ రకంగా ముగింపు పలుకుతాయో, ఇది ఏ విధంగా పరిష్కారమై అందరూ కుదుట పడతారో వేచి చూడాల్సిందే ప్రస్తుతానికి.